బొత్స డిఎస్ అవకాశవాదులంటూ మీడియాతో చిట్చాట్లు రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అవి ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు, అలాగే ప్రత్యేక హోదాపై చంద్రబాబు జగన్లు ఎందుకు మాట్లాడలేదని కూడా రాహుల్ అన్నారు. ఇప్పటికైనా వారు నోరు విప్పాలని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బొత్స డిఎస్ ఇద్దరు కూడా అవకాశవాదులే, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎక్కడైనా సరే పోరాడడానికి తాను సిద్ధమంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఇష్యూకు సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని, చంద్రశేఖర్, రాహుల్ కామెంట్స్కి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అనంతపురం జిల్లాలో పాదయాత్ర పూర్తయిన తర్వాత కొద్దిసేపు క్రితమే ప్రశాంతి నిలయంలో ఎంపిక చేసిన కొంతమంది మీడియా ప్రతినిధులతోటి రాహుల్ గాంధీ పుత్తపాటి మాట్లాడారు. అయితే కెమెరాలు అవి అలౌ చేయబడినప్పటికీ రాహుల్ గాంధీ ఫ్రీగా అడిగిన ప్రశ్న అనేది కూడా ఆయన సమాధానం చెప్పారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన డిఎస్, వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ గురించి ప్రస్తావించినప్పుడు ఒక కొంచెం ఇబ్బందికరంగా ఆయన ఫీల్ అయ్యాడు, కొద్ది బాధ కూడా ఆయన మనసులో కనిపించింది. ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరూ, మీరు నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన వాళ్ళే వెళ్ళిపోయారు అన్నప్పుడు వాళ్ళిద్దరూ అవకాశవాదులు, ఈయనే కాదు గతంలో వెళ్ళిన కేశవరావు కూడా అవకాశవాదులుగా మనం భావించాలని చెప్పారు. అలాగే ఆయన కేంద్ర ప్రభుత్వ తీరు మీద కూడా స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎందుకు అవినీతి పరులైన ఈ సుష్మాస్వరాజ్ కానీ వసుంధరాజే కానీ ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలో మోడీ నీళ్లు నవ్వుతా ఉన్నారు. ఆయన ఈ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే విదేశీ పర్యటనల గురించో, అంతరిక్ష యాత్రల గురించో, యోగాల గురించో మాట్లాడుతున్నారు, కానీ దీని గురించి దూరెత్తడం లేదు. సహించి ఉండాలి, 40 మంది చచ్చిపోతే మధ్యప్రదేశ్ లో అది చిన్న విషయమా, ఎందుకని ఈ ప్రభుత్వం మాట్లాడితే దీనికోసం మేము పార్లమెంట్ సమ్మె చేయడం తప్ప అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదాకు సంబంధించి తాము పూర్తి స్థాయిలో తానే స్వయంగా లీడ్ తీసుకొని పోరాడతాననేది రాహుల్ గాంధీ చెప్పారు. ఆయనలో కమిట్మెంట్ కూడా కనిపించింది. యూపీఏ ప్రభుత్వం అప్పుడు రాష్ట్రాన్ని విభజించింది, అన్ని పార్టీల అంగీకారంతో విభజించింది, చివరిలో కొంతమంది వెనక్కి తగ్గినప్పటికీ అందరి ఆమోదంతోనే మేము చేసేదానికి ఇప్పుడు దానికి బాధపడటం కానీ దాని మీద ఇబ్బందికరంగా ఫీల్ అవడం కానీ లేదు. పార్టీ రాష్ట్రాల్లో పోయినప్పటికీ కూడా మేము బాధపడలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పోలవరం వస్తే మాత్రం బ్రహ్మాండంగా నమ్మకం అవుతుంది. ఆ రెండింటి కోసం నేను ఖచ్చితంగా పోరాడతాను, ఇక్కడే కాదు ఎక్కడైనా ఆ విషయం గురించి మాట్లాడతానంటూ చెప్పారు. ఈ వ్యాపం కుంభకోణం కానీ బీజేపీ హయాంలో జరుగుతున్న వీటన్నిటి నుంచి కూడా పోరాటం, చిన్న ఆరోపణలు వస్తేనే యూపీ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని తొలగించాం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే రైల్వే మంత్రిని కూడా తొలగించిన పరిస్థితి ఉంటే వీళ్ళు ఇంత ఒక క్రిమినల్ దేశ సంపదను దోసుకున్న వ్యక్తికి అండగా ఈ బీజేపీ నిలుస్తా ఉండాలని మేము తప్పుపడుతున్నాం, ఆ విషయంలో మాకు ప్రజలంతా కూడా అండగా ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తప్పకుండా కూడా నిలదొక్కుగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. దేవి చంద్రశేఖర్, ఏ విధంగా అనిపిస్తోంది అంటే ఏపీ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ టూర్ మీద ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? టూర్ సక్సెస్ అయిందని భావిస్తున్నారా? దేవి, ఈ ఇక్కడ జరిగిన టూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉత్సాహంగా కనిపించారు. ఆయన 10 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, దాదాపు 47 మంది ఆత్మహత్య చేసుకుని రైతు కుటుంబాన్ని పరామర్శించారు. డ్వాక్రా మహిళలు అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూలీలతో భేటీయారు. ఆయనలో చివరి నుంచి ఎండ బాగా ఉంది, ఉక్కపోతగా ఉన్నా కూడా ఉత్సాహంగా ఆయన పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన సీనియర్లు కానీ జూనియర్లు కూడా అందరిలో కూడా ఉత్సాహం అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చావలేదు, కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది, ఇలాగే మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతే తిరిగి నిలదొక్కుంటాం, మన ఓట్ బ్యాంక్ మనకు ఉందన్న ఉత్సాహం అయితే కలిగింది. రాహుల్ గాంధీ టూరు ఏడాది తర్వాత, ఈ రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత జరిగిన ఈయన టూరు ఖచ్చితంగా కూడా టానిక్ లాగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని నేతలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కార్యక్రమం అయితే సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. దేవి చంద్రశేఖర్, అంటే ఆత్మస్థైర్యం కోల్పోతున్న క్యాడర్ కు ఒక నూతన ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చు. అంటే డిఎస్ గానీ ఇటు బొత్స గానీ వెళ్ళిపోయిన తర్వాత కొంత ఒక సందిగ్ధత ఏర్పడింది, కొంత ఆ గ్యాప్ అనేది రాహుల్ టూర్ తో కవర్ అయింది ఉన్న నేతలు, పోయిన వాళ్ళు అవకాశవాదులు, ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడాలని అలాగే పార్టీ కోసం కృషి చేయాలని వాళ్ళే ఉన్నారు. మేము అండగా ఉంటాం, అధిష్టానం రాష్ట్ర విభజన చేసి తప్పు చేసిందని మేము అనుకోవటం లేదు. అన్ని పార్టీలు చెప్పిన తర్వాతనే మేము చేశాం కాబట్టి ఆ బాధ, ఆ ఎఫెక్ట్, దాని పర్యవసానం అంతా కూడా రాష్ట్ర నాయకుల మీద పడింది, రాష్ట్ర పార్టీ మీద పడింది. దాన్ని అన్నిటి కూడా త్వరలో కూడా చక్కదిద్దాం. మేము ప్రత్యేకమైన దిశానిర్దేశాన్ని ఏపీ విషయంలో పెట్టుకున్నాం. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో అక్కడే దాన్ని తిరిగి సంపాదించుకోవాలి, సాధించుకోవాలనే దాని ధోరణిలో కాంగ్రెస్ పార్టీలో కానీ రాహుల్ గాంధీలు కూడా కనిపిస్తా ఉంది. అన్నిటికీ మించి ఆయన ఈ రోజు ఎక్కువ సభల్లో ఎక్కువసేపు మాట్లాడారు, ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే ర్యాలీల్లో ఎక్కువగా రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం చూసాం. కానీ ఈ రోజు ఆయన ప్రతి సభలో కూడా దాదాపు 10-15 నిమిషాల సేపు ప్రసంగించడం, ఆయన కొంచెం ఇంటరాక్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టుగా పరిస్థితి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక పెద్ద పెట్టినట్టు తెలుస్తుంది. దేవి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.